ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఇంద్రియేభ్యః పరాహ్యర్థాః అర్థేభ్యశ్చ పరం మనః అని మంత్రాలు ప్రారంభమయ్యాయి. ఏ కాంటెక్స్ట్ ఏమిటి ఆ మంత్రాల కాంటెక్స్ట్ ఏమిటి? కఠోపనిషత్తులో కాంటెక్స్ట్ ఏమంటే వైష్ణవ పదమును దర్శింపజేయాలి. తద్విష్ణో పరమం పదం, విష్ణువు యొక్క పరమపదాన్ని వీడు పట్టుకోవాలి. విష్ణువు యొక్క పరమపదం పట్టుకోవాలంటే ఇది భూలోకం, ఇది భూవర్లోకం, అది స్వర్లోకం, ఆ పైన అలా పట్టుకుంటారా? ఇది పురాణం కాదుగా. విష్ణువు యొక్క పరమపదాన్ని పట్టుకోవాలంటే ఎక్కడ మొదలుపెట్టాలి? ఇక్కడ మొదలుపెట్టాలి. ఇంద్రియేభ్యః, ఇంద్రియాలతో మొదలుపెట్టండి. ఇంద్రియముల కంటే విషయములు సుపీరియర్. విషయములు అంటే ద సెన్సేషన్స్. చెవి కంటే శబ్దము అనే సెన్సేషన్, శబ్దానుభవము సుపీరియర్. చెవి యొక్క ప్రయోజనం శబ్దానుభవమే కదా. ఐంద్రియక అనుభవమును విషయములు అని తీసుకోవాలి ఇక్కడ. అది కూడా లోపలే ఉంటుంది. మీకు శబ్దానుభవం బయట ఉండదు, లోపలే ఉంటుంది. శబ్దం బయట ఉండదు, బయట ఉండేది ఏదో బయట ఉంటుంది. వైబ్రేషన్స్ ఉంటాయి బయట, లోపల శబ్దానుభవం ఉంటుంది. ఆ లోపల కలిగిన శబ్దానుభవము దేనివల్ల కలిగింది? ఇంద్రియం వల్ల కలిగింది. ఇంద్రియము కంటే విషయానుభవము గొప్పది. అంటే అర్థాహ, అర్థముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే భోక్త గొప్పవాడు అని ఒక అర్థం. ఏమండి, ఆ భోక్త కంటే మూలంలో పరమాత్మ విష్ణువు యొక్క పదము గలదు అని దారి. అధ్యాత్మ విద్య కదా ఇది, అది చెప్పారు. అలా చెప్పచ్చు, అది ఒక అర్థం. దానికే ఇంకో రకంగా అర్థం చెప్పచ్చు. ఎలాగా? మళ్ళీ మొదలుపెట్టండి కథ. ఎప్పటికప్పుడు కథ మొదలవుతూ ఉంటుంది. ఇంద్రియముల కంటే శబ్దాది విషయానుభవము గొప్పది, ఐంద్రియక అనుభవము గొప్పది, దానికంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది. అక్కడ మహాన్ ఆత్మ, బుద్ధేహే బుద్ధి కంటే మహాన్ ఆత్మ. ఆ మహాన్ ఆత్మకి ఇంతకుముందు ఏం చెప్పాం? భోక్త అని చెప్పాం. ఇప్పుడు ఏమని చెప్తాము? సమష్టి బుద్ధి అని చెప్తాం. హిరణ్య గర్భుడు గొప్ప. వ్యష్టి బుద్ధి కంటే సమష్టి బుద్ధి గొప్పది అని కూడా చెప్పచ్చు. అది చెప్తున్నారు. అథవా అంటే ఇంద్రియేభ్యః పరాహ్యర్థాః అనే శ్లోకాన్ని ఇంద్రియములు విషయములు మనస్సు బుద్ధి వరకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇప్పుడు చెప్పి, బుద్ధి నుంచి భోక్త దగ్గరికి వెళ్లకుండగా బుద్ధి నుంచి సమష్టి బుద్ధికి వెళ్ళిపోతాం. జ్యష్టి బుద్ధి నుంచి సమష్టి బుద్ధికి వెళ్ళచ్చు, అలా కూడా చెప్పచ్చు. ఆ మంత్రానికి అలా కూడా వ్యాఖ్యానం చేయొచ్చు. ఆ అదనపు వ్యాఖ్యానాన్ని మన ముందు పెడుతున్నారు. అథవా మనో మహాన్ మతిర్బ్రహ్మా పూర్బుద్ధి ఖ్యాతిరీశ్వర ప్రజ్ఞా సంవిచ్చితిశ్చైవ స్మృతిశ్చ పరిపఠ్యతే ఇతి స్మృతే అని ఓ స్మృతి ఉంది. స్మృతి వాక్యం. ఈ వాక్యం కొంచెం డిఫికల్ట్ వాక్యం. అన్నీ ప్రథమా విభక్తులే, అన్నీ ఏకవచనాలే, కర్త కర్మ క్రియ ఏ ఉండదు. కాబట్టి దాన్ని చాలా ఓపిక్గా పట్టుకోవాలి. మనహ అంటే మనన శక్తి. మనహ అంటే అర్థం ఏంటి? ఇట్స్ ఏ ఫ్యాకల్టీ. మనహ అంటే ఫ్యాకల్టీ. ఏమిటా ఫ్యాకల్టీ? ఏ రూపంగా ఉంటుంది అంటే మననము చేయుట, థింకింగ్, థింకింగ్, కాగ్నైజింగ్. ఇట్ ఈజ్ ఎ పవర్. కాగ్నైజింగ్ ఈజ్ ఎ పవర్, థింకింగ్ ఈజ్ ఎ పవర్, మనహ. ఆ పవర్ యొక్క గొప్పతనాన్ని మీరు గుర్తించాలి. ఇప్పుడు మీరు పొద్దున్నే అన్ని పనులు మానుకుని ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అంటే ఆ పని మీ మనహాని బట్టి వచ్చారు మీరు. ఆ థింకింగ్, యువర్ థాట్, ఆ థాట్కి ఆ శక్తి ఉన్నది. ఈ థాట్ ఏం చేస్తుందంటే ఓ 100 అంతస్తుల బిల్డింగ్ కడుతుంది. థాటే కడుతుంది. థాట్ వల్లే చంద్రుడి మీదకి వెళ్ళొచ్చాడు మనిషి. థాట్ మర్డర్ చేయిస్తుంది. థాట్ మర్డర్ అయిపోతాడు ఎదురవాడు వీటి థాట్ మూలంగా.
థాట్ నుంచి రిలిజియన్ పుడుతుంది. కాబట్టి ఆ థాట్కి ఎంత పవర్ ఉందో చూడండి. మనహ, మనన శక్తి. తర్వాత మహాన్ అంటే, మహాన్ అంటే వ్యాపకము. ఇట్ పెర్వేట్స్ ఎవ్రీవేర్, ఇట్ పెర్వేట్స్ ఆల్. ఇప్పుడు మీ థాట్ ఎక్కడ ఉన్నది? మీ థాట్ ఇట్ ఈజ్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్, మీ థాట్. అలాగే ఈ సకల సృష్టి కూడా ఆ పరమాత్మ హిరణ్య గర్భుని యొక్క థాట్ నుంచి వచ్చింది. కాబట్టి హిరణ్య గర్భుని యొక్క థాట్ ఎక్కడ ఉన్నది అంటే అంతటం వ్యాపించి ఉన్నది, మహాన్. తర్వాత మతిహి. మతిహి అంటే భవిష్యత్తులో ఈ జగత్తు ఏ విధంగా పరిణామాన్ని చెందుతుంది, ఎప్పుడు ఈ జగత్తును ఉపసంహారం చేయాలి అనేటువంటి నిశ్చయమంతా కూడా ఆ హిరణ్య గర్భుని యందు గలదు, దానికి మతిహి అని పేరు. మనహ మతిహి, భేదం చూపించద్దా మరి. సో అది మతిహి. తర్వాత బ్రహ్మ. బ్రహ్మ అంటే హిరణ్య గర్భుని యొక్క ఆత్మ. హిరణ్య గర్భుని ఆత్మ ఏమిటి? పరబ్రహ్మ కదా. కాబట్టి బ్రహ్మ పుల్లింగంలో పెట్టారు. హిరణ్య గర్భుడు పుల్లింగం, ఆత్మ పుల్లింగం కనుక బ్రహ్మని శబ్దాన్ని కూడా పుల్లింగంలో బ్రహ్మ. ఓకే. పూహు. పూహ్ అంటే పురము, అంటే నగరము, సిటీ. హిరణ్య గర్భుని సిటీ ఏమిటి? ఈ బ్రహ్మాండ దేహము. బ్రహ్మాండ దేహమే ఆయనకు పురము. నవగ్రాహే నవద్వారే పురే అన్నప్పుడు జీవుడికి ఈ దేహమే పురము. అదే హిరణ్య గర్భుడికైతే సకల జగత్తు ఆయన యొక్క పురము. బుద్ధి. బుద్ధి అంటే హిరణ్య గర్భుడికి ఇంతకుముందు మతి అంటే ఏం చెప్పాం? ఈ జగత్తుని భవిష్యత్తులో స్థితి చేయుట, ఉపసంహారము చేయుట, ఆ నిశ్చయము గలవాడు అని చెప్పాం. ఇప్పుడు బుద్ధి అంటే ఏం చెప్తాం? మరి ఏదో చెప్పాలి కదా. మనహ మతి బుద్ధి. బుద్ధి అంటే తత్కాలమునందలి నిశ్చయము. భవిష్యత్తుకు చెందిన నిశ్చయము మతి, తత్కాలమునందలి నిశ్చయము బుద్ధి. ఓకే. అది ఆయన ఎందుగలదు అంటే ఆ సమయంలో ఏం చేయాలి, ఈ సృష్టి ఎలా నడుస్తుంది, ఇప్పుడు ఈ సమయంలో ఎలాగే ఇది నడవాలి అనే నిశ్చయం ఆయనలో ఉంటుంది. భవిష్యత్తులో ఎప్పుడు దీన్ని ఉపసంహారం చేయాలి అనే నిశ్చయం కలిగి ఉంటాడు. తర్వాత ఖ్యాతి. ఖ్యాతి అంటే తన యొక్క మహిమను సర్వత్రా ప్రసరింపజేసే శక్తి. ఖ్యాతి అంటే ఇప్పుడు ఒక రచయిత ఉన్నాడు అనుకోండి, ఆ రచయితకి ఓ శక్తి ఉంటుంది, ఆ శక్తితోటి అతడు తన యొక్క భావజాలాన్ని ప్రపంచంలో అంతటా కూడా ప్రసరింపజేసేటువంటి శక్తిని కలిగి ఉంటాడు. అదేవిధంగా దాన్ని ఖ్యాతి అంటారు, ప్రఖ్యాతి, ఖ్యాతి. అదేవిధంగా ఈ హిరణ్య గర్భుడు తన యొక్క మహిమను బ్రహ్మాండమంతటా కూడా విస్తరింపజేయగలిగే సమర్థుడు, కనుక ఆయనకి ఖ్యాతి అని పేరు. తర్వాత ఖ్యాతి. ఈశ్వర. ఈశ్వర అంటే ఈష్ అంటే నియమించుట. తాను ఈ బ్రహ్మాండ దేహమునంతను కూడా పెర్ఫెక్ట్గా నియంత్రిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఎలా అయితే మన చేతులను కాళ్ళను నియంత్రించుకుంటూ ఉన్నామో అతడు ఆ విధంగా పెర్ఫెక్ట్గా నియంత్రిస్తూ ఉంటాడు. ఆ నియమన శక్తి మనకు ఉంటుంది. ఇప్పుడు స్ట్రోక్ వచ్చిందంటే ఏమవుతుంది? ఆ నియమన శక్తి ఒక అంశంలో లోపిస్తుంది, దట్ ఈస్ కాల్డ్ స్ట్రోక్. స్ట్రోక్ రాకపో మామూలుగా ఉన్నవాడికి ఆ నియమన శక్తి ఉంటుంది. అదేవిధంగా పరబ్రహ్మయందు కూడా అటువంటి నియమన శక్తి, అదే హిరణ్య గర్భుని యందు అటువంటి నియమన శక్తి ఈ మొత్తం బ్రహ్మాండానికంతకి వ్యాపించి ఉండే నియమన శక్తి ఆయన యందు గలదు, ఈశ్వర. తర్వాత ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే ఇప్పుడు చూడండి, మనహ మతి బుద్ధి ప్రజ్ఞ అంటే ఇంతకుముందు కవర్ చేయనివ్వవో చూసుకుని ఇప్పుడు పెట్టుకోవాలి. కాబట్టి త్రైకాలిక నిశ్చయ. ఆయనకి గతాన్ని గురించి, వర్తమానాన్ని గురించి, భవిష్యత్తు గురించి చక్కటి పరిజ్ఞానము కలిగి ఉంటాడు. కాబట్టి ఆయన యందు ఆ ప్రజ్ఞ గలదు, ప్రజ్ఞ. తర్వాత సంవిత్. చితి. యూ హ్యావ్ టు స్ట్రగుల్ టు మేక్ ఎ మీనింగ్ ఫర్ దట్ వెర్స్. సంవిత్. సంవిత్ అంటే
సో సంవి సంవిత అభివ్యంజిక చిత్ సంవిచ్చితి సంవిత్తుని చితిహికి విశేషణం చేసినారు. అంటే సంవిత్ అంటే ఈ బుద్ధివృత్తులనన్నిటినీ ప్రకాశింపజేసే తెలుపుడు చేసే చితిహి ఆ చైతన్యశక్తి ఇది ఆయన యందు గలదు. ఇది కాబట్టి ఇది ఇచ్చేవ స్మృతిశ్చ మళ్ళీ ఇంకొకటి స్మృతి. స్మృతి అంటే సమస్త గడచిన విషయములనన్నిటినీ గుర్తు చేసుకోగలిగే సమష్టి బుద్ధి అని పేరు. ఇది పఠ్యతి పరిపఠ్య స్మృతిశ్చ పరిపఠ్యతే. ఈ విధంగా ఇన్ని శక్తులు అంతరమైన శక్తులు ఇవన్నీ ఈ శక్తులన్నీ కూడా ఆ హిరణ్య గర్భుని యందు భావింపబడుచున్నవి అని స్మృతి చెప్తోంది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను చేతస్థంగా చెప్తున్నా, ఎందుకంటే మీరు ఆ లైను ఆ థ్రెడ్ మీరు మిస్ అవుతారేమో నా భయం. సో ఇంద్రియముల కంటే విషయానుభవము గొప్పది, విషయానుభవము కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది. బుద్ధి అంటే వ్యష్టి బుద్ధి. ఆ వ్యష్టి బుద్ధి కంటే హిరణ్య గర్భుని సమష్టి బుద్ధి గొప్పది. అంతవరకు వచ్చాం. ఆ హిరణ్య గర్భుడి గురించే ఒక శృతి వాక్యం, యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై. ఇది శ్వేతాశ్వతరోపనిషద్ వాక్యం. దాని తర్వాత సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందంటే, తగుంహదేవమాత్మ బుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే అని ఉంటుంది శ్వేతాశ్వతరంలో. సో ఆ పరమేశ్వరుణ్ణి నేను శరణు గోరుచున్నాను. ఎందుకు శరణు గోరుట? ముముక్షు మోక్షమును పొందగోరి శరణు గోరుచున్నాను. నిన్న పాఠంలో నేను ఒక విషయం చెప్పాను, అది దాన్ని జనులు ఎలా గ్రహించారా అని నాకే శంక కలిగింది. ఏదో ఈయన విమర్శిస్తున్నాడు అనుకుంటారా, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి సారాన్ని పట్టుకుంటారా అని నాకు డౌట్ కలిగింది. ఆ విషయం ఏంటంటే, ఒకడు ఉంటాడు, వాడు ఏమంటాడు, నేను ఆ పరమాత్మకి దాసుణ్ణు భృత్యుణ్ణు అయోగ్యుణ్ణి పాపిని అంటాడు. ఆ పరమాత్మ నాకు సకల శుభములను ఇచ్చుగాక అంటాడు. సపోజ్ ఆ పరమాత్మ వెంటనే నువ్వు అయోగ్యుడివి పాపివి అభాగ్యుడివి భృత్యుడివి దాసానుదాసుడివి కాబట్టి అలాగే ఉండు అన్నాడు అనుకోండి, అంటే వాడు ఆ పరమాత్మని ఆరాధించడం మానేస్తాడు. బికాస్ వాడు అవన్నీ అన్నాడే కానీ హీ డజంట్ మీన్ ఆల్ దాట్ హీ అవన్నీ ఎందుకు అన్నాడంటే నాకు ఈ కోరికలు తీర్చమని, దట్ ఈజ్ వాట్ హీ మీన్స్, అందుకోసం అన్నాడు. కాబట్టి వాడు మీన్ వాడు ఏ భావాలను తాను భావించడో వాటిని పరమేశ్వరుడు పట్టుకోకూడదు. ఇప్పుడుకే మాట వరుసగా అలా అన్నాడే తప్ప అవన్నీ వాడు దేవుడు పట్టుకూర్చుంటే ఇట్ ఈజ్ అ ప్రాబ్లం. దేవుడు ఏది పట్టుకోవాలి? కాబట్టి నా కోరికలను నేను తీర్చుకోలేకపోతున్నాను కనుక నువ్వు తీర్చమని వీడు అడుగుతున్నది. దట్ పార్ట్ హీ హ్యాస్ టు సీ. అంతే కదా, అయ్యా నేను మీ ఎడల అపరాధం చేసినాను, మీ కాళ్ళు పట్టేసుకుంటున్నాను, నాకు చాలా తప్పైపోయింది, నన్ను క్షమించేసి ఇప్పుడు మీరు దయచేసి నాకు ఈ 100,000 రూపాయలు అప్పు ఇవ్వండి, నన్ను గట్టెక్కించండి అని అన్నాడు అనుకోండి. అప్పుడు వెంటనే మీరు నువ్వు అపరాధం చేశానని గుర్తించావు, నేను ఈ మాట నీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, నువ్వు వినలేదు, ఇప్పటికైనా నువ్వు విన్నావు, నీకు బుద్ధి వచ్చినందుకు నాకు చాలా సంతోషము, నేను నిన్ను క్షమిస్తున్నాను, వెళ్ళిరా అన్నారనుకోండి మీరు, అంటే అతను పోన్లే 100,000 రూపాయలు అప్పు ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు, ముందు రెండు కోరాం మనం, క్షమించమని అప్పు ఇవ్వమని కోరాం, క్షమించమనే పాత్ర చేశాడు సంతోషం, అప్పు ఇంకో చోటు చూసుకుందాం అనుకుంటాడా? అలా అనుకుంటాడా? అలా అనుకోడు. ఎందుకంటే క్షమించమన్న హీ డజంట్ మీన్ ఆల్ దట్, హీ మీన్స్ ఓన్లీ ది నెక్స్ట్ పార్ట్. కాబట్టి మీరు ఎప్పుడైనా నేను భృత్యుణ్ణి నేను దాసుణ్ణి అని ఎవడైనా అంటుంటే, నేను చేతగాని వాడిని నేను పాపిని అని ఎవడైనా అంటుంటే, అదంతా మతలబు వ్యవహారం అని మీరు గుర్తుపట్టాలి. మతలబ్గా బాత్ హై కుచి మతలబ్గా చీజ్ హై అని మీరు గుర్తుపట్టాలి. ఏదో మతలబు ఉందన్నమాట. కాబట్టి
ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. దేవుణ్ణి శరణాగతి చేస్తున్నానంటే నేను దాసుణ్ణి భృత్యుణ్ణి అలా శరణాగతి చేయట్లేదు. దట్ కైండ్ ఆఫ్ శరణాగతి హ్యాస్ నో మీనింగ్. శరణాగతి ఎందుకు శరణాగతి చేస్తున్నాడో తెలుసిన, ముముక్షు అంటే అర్థం ఏంటో తెలుసునండి, సెల్ఫ్ ఆబ్లిటరేషన్, నన్ను నేను నీలో కలిపి వేసుకుంటున్నాను. తీరా శరణాగతి అయ్యాక ఇంకా వాడు మిగిలి ఉండడు, దేవుడే ఉంటాడు, వాడు ఉండడు. అదే శరణాగతి. అంతేగాని నేను భృత్యుణ్ణి దాసుణ్ణి శరణం చేస్తున్నాను, పట్టుపంచ కట్టుకున్నాను, ఎల్లో పంచ కట్టుకున్నాను, దట్ ఈజ్ నాట్ ది శరణాగతి విచ్ వి ఆర్ టాకింగ్ హియర్. సో ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. మోక్షమును కోరి, మోక్షం అంటే ఏమిటనుకుంటున్నారు మీరు? ద డిసల్యూషన్ ఆఫ్ ది పర్సనాలిటీ, దానికి మోక్షం అని పేరు. అది హయ్యెస్ట్ సరెండర్, అది హయ్యెస్ట్ రినన్సియేషన్. ఇప్పుడు పర్సులోంచి పావలా తీసి ఇవ్వడం గొప్పయా, పర్స్ ఇచ్చేయడం గొప్పయా? అలాంటిది తనను తాను సమర్పించేసుకోవటం అని ఆ మంత్రం, ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. ఆ దేవుణ్ణి, ఆ దేవుడు ఎలా ఉన్నాడు? ఆత్మబుద్ధి ప్రకాశం. ఆ దేవుడు ఎలా ఉన్నాడంటే, నా ఆత్మ అంటే తన యొక్క, నా యొక్క బుద్ధిని వెలిగిస్తూ ఉన్నాడు, అంటే బుద్ధివృత్తులను ప్రేరేపిస్తూ చైతన్య స్వరూపుడుగా ఉన్నాడు. ఆ దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను, శరణు వేడుతున్నాను. ఇంకా ఏమిటి ఆ దేవుడు? సమష్టి చెప్పారు ముందు. ఆ దేవుడు ముందుగా ఆ హిరణ్య గర్భుణ్ణి సృష్టించినాడు. యోవై బ్రహ్మాణం విదధాతి పూర్వం, ముందుగా హిరణ్య గర్భుణ్ణి సృష్టించినాడు. తస్మై వేదాంశ్చ ప్రహిణోతి. ఇప్పుడు మీరు వివాహం చేసుకుంటారు, భార్య ఆమె ఎందు మీకు పురుషుడు పిల్లవాడు పుడతాడు, పుత్రుడు. ఆ పిల్లవాడికి చదువు చెప్పిస్తారు, కొంచెం పెరిగాక చదువు చెప్పిస్తారు. ఈ రోజుల్లో గర్భవతిగా ఉండగానే సెయింట్ యాన్స్లో రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఆయన కూడా, పరమాత్మ కూడా ఆ పనే చేశాడు, ఆ హిరణ్య గర్భుణ్ణి ప్రకటించి అతనికి చదువు చెప్పించాడు. ఎలా చెప్పించాడు? వేదములను అంటే జ్ఞానమును అతనికి అనుగ్రహించినాడు. కాబట్టి ఆ హిరణ్య గర్భుణ్ణి నుంచి మనందరము వచ్చినాము. ఇప్పుడు చెప్పండి, మన బుద్ధి కంటే హిరణ్య గర్భుని బుద్ధి గొప్పేనా కదా? కాబట్టి బుద్ధేరాత్మా మహాన్ పరః, అది వాక్యం. ఇతి చ శృతే. ఒక స్మృతి ఒక శృతి చెప్పారు. ఈ శృతి స్మృతిని బట్టి మనకేం తెలిసిందంటే, యా ప్రథమజస్య హిరణ్య గర్భస్య బుద్ధి సా సర్వాసాం బుద్ధీనాం పరాప్రతిష్ఠ. ఈ శృతి స్మృతులను బట్టి మనకేం తెలుస్తోందంటే, ఆ హిరణ్య గర్భుడు ఆయన ప్రథమజుడు, మొట్టమొదట పుట్టినవాడు, ప్రథమ జీవుడు అని పేరు హిరణ్య గర్భుడు. ఇది ఉపనిషత్తుల్లో అలా ఉన్నదాన్ని, పురాణంలో దాన్నే స్పిన్ చేసి, విష్ణు ఉన్నాడు, ఆయన నాభి నుంచి కమలం పుట్టింది, ఆ కమలంలో బ్రహ్మ పుట్టాడని అలా స్పిన్ చేశారు. ఇట్స్ ఎ స్టోరీ స్పన్ అవుట్ ఫ్రమ్ దిస్ విషన్. ఆ స్టోరీని లిటరల్గా తీసుకోకూడదు. నభ నాభి, నభ అన్న నాభి అన్న ఒకటి, నభ ఏవ నాభి భాగవతం. ఆయన యొక్క నాభి ఏమిటంటే, నాభి అంటే ఏమిటండి? బొడ్డు. బొడ్డు అంటే ఏమిటి? నాట్ ద టిష్యూ, టిష్యూదే ఉంది, నాట్ ది టిష్యూ, ద స్పేస్ దట్ ఇట్ ఇన్కార్పొరేట్స్, అది నాభి. అంటే ఆకాశమే భగవంతుని యొక్క నాభి. దాని నుంచి కమలము పుట్టింది. కమలము అంటే పృథివీ పద్మము, పృథివీ పద్మము లేకపోతే బ్రహ్మాండ పద్మము. దాని ఎందు బ్రహ్మదేవుడు కూర్చున్నాడు. అంటే బ్రహ్మదేవుడు అంటే అగ్నిశోమీయ తత్వము, 15వ అధ్యాయంలో వస్తుంది. అంటే ఈ జగత్తులో ఉండేటువంటి భోక్త భోగ్యము, ప్రాణశక్తి మెటీరియల్ ఆబ్జెక్ట్స్ రెండు కలిపి బ్రహ్మదేవుడు అని పేరు. అని ఈ విధంగా హిరణ్య గర్భుడు అని పేరు. సో మొత్తానికి అది మీకు 15వ అధ్యాయంలో నేను ఇంకా వివరంగా చెప్తాను. ఆ హిరణ్య గర్భుడు ప్రథమజుడు, మొదట పుట్టినవాడు.
ఉపనిషత్తులలో హిరణ్య గర్భుడున్నా పురాణంలో బ్రహ్మదేవుడున్నా ఒకటే అని మీరు అనుకోండి. కానీ అక్కడితో ఆపేయాలి, ఇంకా సాగదీయకూడదు. ఎందుకంటే ఉపనిషత్తులలో పరబ్రహ్మ ఉంటాడు, విష్ణువు శివుడు ఇలా ఉండదు, త్రిమూర్తులు ఇలా ఉండదు. ఈ త్రిమూర్తులు అన్నది బహుశా ఆ క్రిస్టియన్ మతం వచ్చిన తర్వాత వీళ్ళు దాన్ని పట్టుకుని సాగతీసి పెట్టారని కొంతమంది అభిప్రాయం ఉన్నది. ట్రినిటీ అంటారు క్రిస్టియన్స్. అసలు విగ్రహారాధన అన్నదే మీకు క్రిస్టియానిటీ నుంచి హిందూలోకి దిగుమతి అయిందని ఒక అభిప్రాయం ఉన్నది. వినడానికి చాలా విడ్డూరంగా ఉంటాయి ఈ మాట. మీరు రోడ్డు మీదకి వెళ్ళి చెప్తే కళ్ళు తిరిగి పడిపోతారు జనాలు. క్రిస్టియానిటీ ముందు వచ్చింది ఎక్కడికి, గోవా. ఎపోస్టిల్స్లో ఒక ఆయన గోవా వచ్చాడు, సెయింట్ థామస్ ఎవరో ఒక ఆయన, సెయింట్ జావియర్రో ఎవరో ఒక ఎపోస్టిల్ గోవా వచ్చాడు. ఎపోస్టిల్ అంటే ఒకటో శతాబ్దంలోనో రెండో శతాబ్దంలోనో వచ్చాడు ఆయన. రెండు మూడు శతాబ్దాల్లో అప్పటికే గోవాకి వచ్చాడు ఆయన. హిందూ సమాజం చాలా విశాలమైన హృదయము కలిగిన సమాజం, ఎవళ్ళైనా రావచ్చు, ఎవళ్ళైనా వాళ్ళ యొక్క ఆరాధనా పద్ధతులను పెట్టుకోవచ్చు. ఆయన మొదలుపెట్టాడు. మీకు విగ్రహారాధన మీకు క్రిస్టియానిటీలో ఎంత బలంగా ఉంటుందో చూడాలంటే ఎప్పుడైనా యూరప్ చూస్తే తెలుస్తుంది. యూరప్లో మైకేల్ యాంజెలో అదంతా కూడా విగ్రహారాధన, అది విగ్రహములే. ఎక్కడికి వెళ్ళినా క్రైస్తు, మేరీమాత, దేవుడు, ఏంజెల్సు, చిత్రములు, శిల్పములు, మొత్తం యూరప్ అంతా అలాగే ఉంటుంది. మొత్తం యూరప్ అంతా కూడా నిండిపోయి ఉంటుంది వీటితోటి. అదే వచ్చింది గోవా. ఆ గోవాకి దగ్గరలో ఉన్న ఆయన ఒక ఆయన పట్టుకున్నాడు, దాన్ని పట్టుకుని ఇక్కడ కూడా విగ్రహారాధనని గట్టిగా అప్పటి నుంచి బాగా గట్టిగా ఇక్కడ ప్రచారంలోకి వచ్చింది అని విమర్శకులు, తత్వవేత్తలు కుండ మొదలుగొట్టినట్టు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయితే మనము, మన సమాజము, మన సమాజం అంటే మనం కూడా, జనులు వేదాంతం వింటారు తప్ప వాళ్ళ ఒరిజినల్ థింకింగ్ని వాళ్ళు వదిలిపెట్టరు. దే కీప్ ఇట్. మీకు నేను చెప్పాను కదా, వాళ్ళు దే ఇంటర్ప్రెట్ వేదాంత అకార్డింగ్ టు దేర్ ఓన్ థింకింగ్. అంతే తప్ప దాని వాళ్ళ అర్థం అక్కడ చెప్తున్నది తెలుసుకోరు. ఇప్పుడు బాసు ఇన్ని పిలిచి, చూడు నేను నీ వర్క్ విషయంలో యూఆర్ అనేబుల్ టు కోప్ అప్ విత్ లాట్ ఆఫ్ వర్క్, కాబట్టి ఇంకొకటి ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, కాబట్టి ఇంకొక వ్యక్తిని నీ ప్లేస్లో అపాయింట్ చేస్తున్నాను అని అన్నాడు ఒకడు. ఎవరు బాస్ వీడిని పిలిచి అంటే వీడు అంటాడు, దట్ ఈజ్ వండర్ఫుల్, టూ పీపుల్ విల్ డూ బెటర్ దాన్ వన్ పర్సన్ అంటున్నాడు వీడు అని వాడు తనకు అనుకూలంగా ఇంటర్ప్రిట్ చేసుకున్నాడు. దట్ ఈజ్ నాట్ వాట్ హీ ఈజ్ బాస్ ఈజ్ సేయింగ్. ద బాస్ ఈజ్ సేయింగ్ ఐఎమ్ ఫైరింగ్ యూ, నువ్వు సరిగ్గా వర్క్ చేయట్లేదు కాబట్టి నిన్ను నేను ఫైర్ చేస్తాను అని బాస్ అంటుంటే ఇంకొకటి పెట్టుకొస్తాను అని అంటున్నాడు అనమాట. నిన్ను ఫైర్ చేసి అంటే ఇతను ఇంటర్ప్రిట్ చేసేస్తున్నాడు దాన్ని. ఎలాగా నాకు తోడుగా ఇంకొకటి పట్టుకొస్తే మంచిది, ఇద్దరు ఉంటే మరీ మంచిదని అతను అంటున్నాడు. ఒక్కడే వేస్ట్ అని బాస్ అనుకుంటుంటే, అంటే హీ ఇంటర్ప్రెట్స్ ఇట్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ కన్వీనియన్స్. మన జనులు కూడా అలాగే ఇంటర్ప్రెట్ చేసుకుంటారు. దే డోంట్ గెట్ ది వేదాంత పార్ట్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ ది మిస్ఫార్చ్యూన్. ఎందుకంటే దే కెనాట్ గివ్ అప్ దేర్ దట్ వాసనలని వదిలిపెట్టలేరు అని అర్థం. ఆ రకంగా ఒక కండిషనింగ్లో ఉండిపోతారు. కండిషనింగ్ ఉంటుంది కదా, ఆ కండిషనింగ్ని వదిలిపెడితే కానీ తత్వం అనుభవానికి రాదు. వదిలిపెట్టరు, ఆ కండిషనింగ్ అలా పెట్టు కూర్చుంటారు. ఎనీవే, కమింగ్ టు ది పాయింట్, సో మన సమాజము పురాణముల ఊబిలో దిగబడిపోయి ఉన్నది. కాబట్టి విగ్రహారాధన అనేది క్రిస్టియానిటీ నుంచి మనకు వచ్చింది అంటే అది నమ్మశక్యం కాకుండా ఉంటుంది. అది నాబట్టికి నేనే కుర్చీలోంచి కింద పడినంత పని అయింది నాకు ఆ విషయాన్ని నేను అధ్యయనం చేసినప్పుడు, అంత నమ్మశక్యం కాకుండా ఉంటుంది. ఎనీవే, కమింగ్ టు ది పాయింట్, మీరు పాయింట్ ఏమిటంటే ఇక్కడ ఊరికే హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మదేవుడు అని అనుకోండి అని చెప్పాను నేను. అంతే, అంతవరకే దాన్ని సరిపెట్టాలి. ఇంకా దాన్ని మీరు సాగదీయడం ప్రారంభిస్తే అంతా కూడా చెడిపోతుంది. అది ఉపనిషత్తుల్లో ఉన్నట్టుగా ఈ పురాణాల్లో మనకి త్రిమూర్తులు ఇదంతా కూడా అక్కడ ఉండదు. అక్కడ హిరణ్య గర్భరూపంగా కూడా పరమాత్మయే ప్రకటమవుతాడు. కాబట్టి సో ఆ హిరణ్య, నేను డైగ్రెస్ అయ్యేవో నాలుగు మాటలు చెప్పాను. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఆ హిరణ్య గర్భుని యొక్క సమష్టి బుద్ధి
మన అందరి వ్యష్టి బుద్ధుల కంటే గొప్పది. అంతేకాకుండా మన వ్యష్టి బుద్ధులన్నింటికీ ఆ సమష్టి బుద్ధియే ఆశ్రయము. ఎలాగా? భాష సమష్టి, భాష లేనిదే వ్యష్టి బుద్ధి ఉంటుందా? థాట్ ఉంటుందా? థాట్ ఉండదు. మీకు థాట్ ఎక్కడి నుంచి వస్తుంది? భాషతో పాటు వస్తుంది. నామము రూపము, రూపము అంటే థాట్, నామము అంటే భాష. చిన్నపిల్లవాడికి భాష ఉండదు, థాట్ ఉండదు. కొంచెం పెరిగి పెద్దవాడు అవుతుంటే థాట్స్ పుడతాయి, భాష పుడుతుంది, రెండు కలిపి పుడతాయి. దే ఆర్ టుగెదర్, ద వర్డ్ అండ్ ది థాట్, దే ఆర్ టుగెదర్. కాబట్టి సో వ్యష్టి బుద్ధి ఎలా పుట్టుకొచ్చింది? భాష నుంచి వ్యష్టి బుద్ధి పుట్టింది. ఏమండి, భాష వ్యష్టియా సమష్టియా? సమష్టి. కాబట్టి మీ బుద్ధిలో, ఇప్పుడు మీ బుద్ధిలో సృష్టియాది నుండి ఉన్న సమాచారం అంతా మీ బుద్ధిలో ఉన్నది. ఇప్పుడు మీరు భూమి గుండ్రముగా ఉన్నది అని మీరు మీ బుద్ధిలో ఉంది కదా, అది ఎక్కడి నుంచి వచ్చిందే భూమి గుండ్రంగా ఉంది అన్నది? అది సృష్టియాది నుంచి మొదలుపెట్టి అలా ఇవాల్వ్ అయ్యి ఇవాల్వ్ అయ్యి ఇవాల్వ్ అయ్యి తర్వాత వచ్చింది. అది అదంతా మీ బుద్ధి యందు ఉన్నది. 2016లో మనం ఉన్నాము, 15లో ఉన్నాము అంటే అర్థం ఏమిటి? ఆ ఇవల్యూషన్ అంతా మీ బుద్ధి యందు ఉన్నది. కాబట్టి వ్యష్టి బుద్ధి అని అనుకోవడమే తప్ప వాస్తవంలో వ్యష్టి బుద్ధి సమష్టి బుద్ధిని ఆశ్రయించి ఉంటుంది. ఆ సమష్టి బుద్ధికే హిరణ్య గర్భుడు అని పేరు. అది దేవుడి కింద కొలిచారు మన వాళ్ళు, సమష్టి బుద్ధిని దేవుడిగా కొలిచారు. అంతేగాని ఓ విగ్రహం ఒకటి పెట్టుకుని దేవుడు అంటే శిలామయుడు, దారుమయుడు, మృణ్మయుడు అన్నట్టుగా వాళ్ళు అనుకోలేదు. అలా కాదండి, ఈ విగ్రహం శిల అయినప్పటికీ దీని చేత సూచించబడే దేవుడు శిల కాదు. కరెక్ట్, దట్ ఈస్ ఫైన్. విగ్రహం శిల కానీ దేవుడు శిల కాదు, దట్ ఈస్ వండర్ఫుల్. దేవుడేమిటో చెప్పు నువ్వు. యూ టెన్ ఇప్పుడు దేవుడేమిటో చెప్పు. మరి అయితే మీరు అడగండి ఎవరినైనా పౌరాణికుణ్ణి, ఏమని చెప్తాడు దేవుణ్ణి? దేవుడు ఎలా ఎక్కడ ఉంటాడు? ఎక్కడో చోట ఉంటాడు. ఎలా ఉంటాడు? ఇక్కడ ఎదురుకుండా ఉన్న దేవుడు శిలామయుడు, అక్కడ ఉన్న దేవుడు ఎముకలు మధ్య మాంసమయుడై ఉంటాడు. అవునా? అంటే ఏమైంది? ప్రతీక ఎలా ఉంది? అధ్వాన్నంగా ఉంది. అంతకంటే శిలామయుడు అంటేనే నయం. ఋషులు అలా దర్శించలేదు. ఋషులు అసలు మౌలికంగా చూసినట్లయితే భౌతికత అంటే ఫిజికల్నెస్ ఆర్ ఫిజికాలిటీ ఈజ్ ఎ సైకిక్ ఫినమినన్ అని వాళ్ళు దర్శించారు. యదేవ బాహ్యం తదేవ ఆంతరం, యదేవ ఆంతరం తదేవ బాహ్యం. వాటెవర్ ఈజ్ మెటీరియల్ ఈజ్ సైకలాజికల్ అండ్ వాటెవర్ ఈజ్ సైకలాజికల్ ఈజ్ ద మెటీరియల్. దీని మీద చర్చ ఉంది. ఇన్సెక్యూరిటీ ఫియర్ ఉంది కదా, భయము. భయము ఈజ్ ఇట్ ఫిజికల్ ఫియర్ ఆర్ ఈజ్ ఇట్ సైకలాజికల్ ఫియర్ అనే ఒక ప్రశ్న లేవనెత్తారు. ఆ ప్రశ్న వెనకాలన్న అభిప్రాయం ఏమిటంటే, భయము రెండు విధములు, ఒకటి ఫిజికల్, ఒకటి సైకలాజికల్ అని ఒక అభిప్రాయం. ఆ అభిప్రాయంతో భయమును పోగొట్టుట అంటే ఏ భయమును పోగొడతారు, ఫిజికల్లా సైకలాజికల్లా అని ప్రశ్న వేశారు. దానికి సమాధానం ఏం చెప్పారంటే, ఇదంతా కూడా ఛాందోగ్య ఉపనిషత్ భాష్యంలో వస్తుంది. దానికి సమాధానం ఏం చెప్పారంటే, అసలు ఫిజికల్ ఫియరు సైకలాజికల్ ఫియర్ అనే తేడా ఏమైనా ఉన్నదా అని ప్రశ్న వేశారు. ప్రశ్నలోనే మీకు విషయం అర్థమైపోయింది. ఆ తేడా ఏమీ లేదు. కాబట్టి భయమును పోగొట్టును అంటే అది ఫిజికల్ ఫియర్ను పోగొడుతుందా, సైకలాజికల్ ఫియర్ను పోగొడుతుందా అనేది ఏమీ లేదు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఫియర్. యూ కాల్ ఇట్ ఫిజికల్, యూ కాల్ ఇట్ సైకలాజికల్. ఇట్ ఈస్ ది ఫిజికల్ అండ్ ఇట్ ఈస్ ది సైకలాజికల్. ఎందుకో తెలుసునండి, దెర్ ఈజ్ నో ఫిజికల్ అదర్ దాన్ ది సైకలాజికల్ అండ్ దెర్ ఈజ్ నో సైకలాజికల్ అదర్ దాన్ ది ఫిజికల్. కాబట్టి మహాత్ములు ఫిజికల్ అన్నది స్థూలంగా అనిపిస్తుంది, సూక్ష్మాన్ని విడిచిపెట్టి స్థూలము ఉండనే ఉండదు. మీ ఫిజికల్ బాడీ కూడా మనస్సు లేకుండా ఫిజికల్ బాడీ ఉండదు, మనస్సును బట్టే ఉంటుంది. అంచేతనే మనస్సు శుద్ధంగా ఉంటే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మోర్ ఆర్ లెస్ ఆరోగ్యంగా ఉంటుంది.
మనస్సు కలుషితంగా ఉన్నట్లయితే మీ శరీరంలో రోగాలు వస్తాయి. కాబట్టి కలుషితం అంటే స్ట్రెస్ అవి ఉంటేనన్నమాట. కాబట్టి పరమేశ్వరుణ్ణి ఈవెన్ అట్ ది లెవెల్ ఆఫ్ హిరణ్య గర్భ, ద్వైతం, నేను వేరు పరమాత్మ హిరణ్య గర్భుడు వేరు అనే ద్వైతంలో కూడా, నేను అల్పుడను హిరణ్య గర్భుడు అధికుడు అన్నప్పుడు కూడా, ఆ హిరణ్య గర్భుడు ఎటువంటి వాడు, బుద్ధిశక్తి స్వరూపుడు. ఆయన బుద్ధిశక్తి స్వరూపుడే తప్ప కేవలము ఫిజికల్ మాత్రము కాదు. ఆయన ఫిజికల్లు, ఆయనకి నాలుగు తలలు ఉంటాయి, తెల్లటి గడ్డ ఉంటుంది, పట్టుపంచ కట్టుకుంటాడు అని యూ కెనాట్ టేక్ లైక్ దాట్. ఇట్ ఈజ్ ఎ బిట్ ప్రాబ్లం. ఎనీవే, కాబట్టి నేనేమిటి, నా బుద్ధియే నేను. ఐఆమ్ వాట్ మై ఇంటలెక్ట్ ఈజ్, నాట్ మై ఫిజికల్ బాడీ, మై ఇంటలెక్ట్. నాకు ఆశ్రయమేమిటి, సమష్టి బుద్ధిస్వరూపుడైన హిరణ్య గర్భుడు. అది ద్వైతం. ద్వైతం కూడా కరెక్ట్గా ఉండాలి, దట్ ఈస్ ది ద్వైత. మరి నా బుద్ధిని ప్రేరేపించేది ఆయనయే, ధియో యోనః ప్రచోదయాత్, ఆయన్నే నేను దండం పెడుతున్నాను, ఆయనే సూర్యభగవానుడు రూపంగా నా ఎదుట ఉన్నాడు. దట్ ఈస్ ది విషన్, గాయత్రీ మంత్రం. ఎంత బాగుందో చూడండి ఆ విషన్. అస్తు, కాబట్టి ఇక్కడ బుద్ధేరాత్మా మహాన్ పరః అనే వాక్యాన్ని ఎలా చెప్పాలి, బుద్ధి కంటే అంటే వ్యష్టి బుద్ధి కంటే ఆత్మా మహాన్ అంటే సమష్టి బుద్ధి, దాన్ని మహత్తత్వము అని పేరు, పరః సుపీరియర్ శ్రేష్టమైనది అని చెప్పాలి. సేహ మహానాత్మే ఇత్యుచ్యతే. సా అంటే ఆ సమష్టి బుద్ధి, ఇహ ఈ మంత్రమునందు అంటే ఇంద్రియేభ్య పరాహ్యర్థాహ అనే మంత్రం ఉన్న దాన్ని చూస్తూ ఉన్నాం మనం. ఆ మంత్రమునందు మహానాత్మ అని చెప్పబడుతున్నది. కాబట్టి ఎక్కడ దాకా వచ్చాం, సో మనసస్తు పరా బుద్ధి, అది వ్యష్టి బుద్ధి. బుద్ధేరాత్మా మహాన్ పరః అది సమష్టి బుద్ధి. మహత పరమ వ్యక్తం, సమష్టి బుద్ధి కంటే పరము అవ్యక్తము, అవ్యక్తాత్ పురుష పరః. ఇప్పుడు ఈ మంత్రానికి మనం రెండు రకముల వ్యాఖ్యానం చెప్పుకుంటూ వస్తున్నాం. ఒక వ్యాఖ్యానం ఏమిటంటే కేవలము వ్యక్తి ప్రధానంగా చెప్పారు. ఎలాగా, ఇంద్రియముల కంటే విషయ అనుభవము, దానికంటే మనస్సు, దానికంటే బుద్ధి, దానికంటే భోక్త. వీడు ఆత్మకే భోక్త అని పేరు ఇక్కడ, వీడు అలా చెప్పారు. లేదా రూట్ కొద్దిగా మార్చండి, వ్యక్తితో మొదలుపెట్టి సమష్టిలోకి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ, బుద్ధి కంటే సమష్టి బుద్ధి గొప్పది. అప్పుడు ఆ సమష్టి బుద్ధి కంటే పైన ఏమిటి, అదంతా మళ్ళీ మనం చూడాల్సి ఉంటుంది. సాచ పూర్వత్ర బుద్ధిగ్రహణే నైవ గృహీతా సతీ హిరుగిహోపదిశ్యతే. అదే మీరు ఆ థ్రెడ్ని విడిచిపెట్టేస్తారేమో అని నా భయం, అంతకంటే ఇంకేం లేదు. దట్ థ్రెడ్ యూ విల్ గివ్ అప్ అని నా భయం. నేను పని చేస్తాను, ఐ విల్ యూస్ ది ఫోన్. ఇక్కడే కొంత చర్చ జట్లంగా ఉంటుంది, బోర్డు చూస్తాను.
ఇక్కడ సమష్టిలోకి వెళ్తే పరబ్రహ్మ పురుష అంటే పరబ్రహ్మ
ఇప్పుడు మీకు సీక్వెన్స్ అర్థమైంది కదా, ఇప్పుడు కరస్పాండెన్స్ చూపించాలి. 1-to-1 కరస్పాండెన్స్ ఇక్కడ ఆత్మానం రచనమైంది ఎలా పెడతాం, శరీరం రచనమైన ఇక్కడ ఇక్కడ ఆత్మానే రచి రథస్వాలు రథానికి ప్రభు అది ఎవడవుతాడు రథానికి యజమాని ఆత్మ జీవుడు అవుతాడు జీవుడు ఎందుకంటే జీవుడు పరమాత్మ. ఓకే, నేను మొత్తం వాళ్ళు తీసుకుని అయితే ఇక్కడ పెడతాను, ఆత్మ తీసుకుని ఎక్కడ పెడతాను, ఆత్మ తీసుకుని ఎక్కడ పెడతారు, శరీరం రథం అలా పెడతాం. ఎందుకంటే ఎక్కడైనా శరీరం అనే మాట ఉందా అలా పెడతాం, ఆత్మ అనే మాట ఉందా అని అడగద్దు. ఎందుకంటే ఆత్మాన పురుషహాన ఉంటాయి. ఓకే, ఆత్మ పురుషుడు శరీరం అలా ఇంద్రియాలు ఎక్కడ పెడతారు, ఇంద్రియాలు మనస్సు ఎక్కడ పెడతారు, ఇద్దరు పెడతారు విషయాలు ఎక్కడ పెడతారు, మొక్క వచ్చేసాడు. ఇక్కడ ఏది రాలేదు, శరీరం రాలేదు, ఇక్కడ ఏది రాలేదు, అవ్యక్తం రాలేదు. కాబట్టి శరీరం అంటే అంటే మిమ్మల్ని ఓపిక పట్టండి, ఓపిక పట్టాలి. ఇదంతా ఎందుకంటే మేము భజన చేసుకుంటామంటే తిరుగుతా భజన ఎంతసేపు చేస్తారు, భజన చేస్తారా భజన చేసి అవుతాం కబుర్లు కాబట్టి జ్ఞానాన్ని రిక్వెస్ట్ చేసి ఏది ఉండదు, జ్ఞానమే. ఓకే, ఇప్పుడు ఇది ఎలా అట్టపెడదు, చెరిపోయిద్దు దాన్ని, ఈ అధికరణం అయిపోయే వరకు కూడా దానికే రిఫరెన్సు. ఇక్కడ ఏమైందంటే 1-to-1 కరస్పాండెన్స్ చేయడానికి ముందు ఈ డైవర్షన్ పెట్టుకున్నారు శంకర్లు. అది డైవర్ట్ చేసి అదో అర్థం ఉన్నది ఆ అర్థాన్ని కూడా చెప్పి అప్పుడు 1-to-1 కరస్పాండెన్స్కి వస్తారు. భాష్యకారులు సమగ్రంగా చూస్తారు, మీరు కష్టపడిపోతారేమో అని రాయడం మానేస్తారా కదా. ఓకే, ఇప్పుడు మీకు బాగా నడిచిపోతుంది. ఓకే, సా ఇహ మహాన్ ఆత్మా ఉచ్యతే. ఓకే, ఇప్పుడు కరస్పాండెన్స్ చేస్తున్నారు ఆయన. సా చ పూర్వత్ర బుద్ధిగ్రహణేనైవ గృహీతా సతీ హిరుక్ ఇహ ఉపదిశ్యతే. అది ఈ మహానాత్మ అనే మాటను చూసారా, ఇది సా పూర్వత్ర బుద్ధిగ్రహణేనైవ గృహీతా సతీ. ఇంతకుముందు బుద్ధిని గ్రహించుట చేత అది గ్రహింపబడింది. ఈ మహానాత్మ అంటే సమష్టి బుద్ధి. సమష్టి బుద్ధికి వ్యష్టి బుద్ధికి సమష్టి వ్యష్టి భేదమే తప్ప బుద్ధి అనే అంశంలో భేదమే లేదు. బుద్ధి అదే బుద్ధి. అయితే ఇక్కడ ఈ పక్షంలో ఏం చేస్తున్నారు, సమష్టి బుద్ధిని వ్యష్టి బుద్ధి కంటే సెపరేట్గా స్వీకరించడం అయినది. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉండే బుద్ధి శబ్దానికి మీరు సమష్టి బుద్ధిని చెప్తారా వ్యష్టి బుద్ధిని చెప్తారా అంటే రెండింటికి అదే. ఎందుకంటే సెపరేట్గా వ్యష్టి బుద్ధి కంటే సమష్టి బుద్ధిని ప్రస్తావన చేసినప్పటికీ మొత్తం మీద బుద్ధి అంటే అదియే. ఇక్కడ మటుకు వ్యష్టి సమష్టి భేదాన్ని ప్రదర్శించడం అయినది. హిరుక్ అంటే పృథక్ అనర్థం. సమష్టి బుద్ధిని వ్యష్టి బుద్ధి కంటే సెపరేట్గా ఇక్కడ బోధించారు. అక్కడ సమష్టి బుద్ధి వ్యష్టి బుద్ధి భేదాన్ని
పెట్టుకోలేదు. ఓకే, ఇక్కడ మటుకు ఆ భేదాన్ని చూపించినారు. ఓకే, తస్యాహ అపి అస్మదీయాభ్యో బుద్ధిభ్యః పరత్వోపపత్తే. అక్కడ రథరూపక దృష్టాంతంలో, రథదృష్టాంతంలో బుద్ధి అని చెప్పి ఊరుకున్నారు, వ్యష్టి బుద్ధితోటి సరిపెట్టేశారు. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి ఆ పరత్వాన్ని చెప్పేటువంటి సందర్భంలో వ్యష్టి బుద్ధి కంటే సమష్టి బుద్ధి గొప్పది కనుక దాన్ని విడదీసి సెపరేట్ చేసి ఇది వ్యష్టి బుద్ధి ఇది సమష్టి బుద్ధి అని సెపరేట్గా చెప్పుకోవడము అయినది. ఏతస్మ్యూస్తు పక్షే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడే ఉండండి. ఈ ఇక్కడ మొత్తం అంతా మీరు వ్యష్టిగా వెళ్ళిపోయారనుకోండి, వ్యష్టిగా వెళ్ళిపోతే అవ్యక్తం కంటే పైన ఎవడు ఉంటాడు? జీవుడు ఉంటాడు. ఆ జీవుడే పరమాత్మ అని చెప్పేస్తాం, అదే పరమపదము. మొహమాటం ఏమి ఉండదండి, జీవుడే. ఎందుకంటే జీవుడికి ఈశ్వరుడికి భేదము లేనే లేదు. కాబట్టి మీరు అలా వెళ్ళి 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 జీవుల్లో తేలేదనుకోండి, ఆ జీవుని యొక్క జీవత్వాన్ని మైనస్ చేస్తే అదే పరమపదము, సరిపడింది. ఓకే, కానీ ఇక్కడ ఈ పక్షము, ఈ పక్షంలో ఉంటే ఏ పక్షము, మనం ఈ బుద్ధేహ మహానాత్మ అన్న చోట వీ హ్యావ్ డైవర్టెడ్ ఇన్ టు ది సమష్టి. ఆ పక్షంలో ఏతస్మి వస్తు పక్షే పరమాత్మ విషయేణైవ పరేణ పురుషగ్రహణేన రథినః ఆత్మనః గ్రహణం ద్రష్టవ్యం. ఈ సమష్టి పక్షంలో మీరు ముందుకు వెళ్ళండి. మహానాత్మ అంటే సమష్టి బుద్ధి, దానికంటే గొప్పది, దానికంటే గొప్పది అని పురుషుడు దగ్గరకు వస్తారు. ఈ పురుషుడు అంటే ఎవరో తెలుసిన, పరమాత్మ. ఈ పురుషుడు పరమాత్మయే. అక్కడ రథరూపకంలో ఆత్మ అని చెప్పారే, అదిగో ఆ ఆత్మయే ఈ పరమాత్మ అని కరస్పాండెన్స్. ఏమండి మరి అక్కడ ఆత్మ అంటే ఈ దేహము, ఈ ఇంద్రియములు, ఈ మనస్సు పట్టుకుని ఉన్న ఆత్మ కదా అది. ఆత్మానం రథినం విద్ధి అంటే రథస్వామి. రథమేది? ఈ దేహము, ఇంద్రియములు, మనస్సు, ఇది కదా. దీనికి స్వామి వాడు జీవుడవుతాడు కదా. జీవుడంటే ఏమిటి? విజ్ఞానాత్మ. అంటే జీవుడు అనగానే మళ్ళీ పూర్వజన్మ, పరజన్మ, పుణ్యం, పాపం మీరు అలా మొదలు పెట్టకూడదు. దిస్ ఇస్ ఫిలాసఫీ. ఇదేమి గరుడ పురాణం కాదు ఇది. గరుడ పురాణం అంటే ఎవరైనా పోయినప్పుడు చదువుతారు దాన్ని. నేను రోజు గరుడ పురాణం చదువుతున్నా. అంటే ఏమిటి, మేము చిన్నప్పుడు సంస్కృతం బాగా చదివేశాము, దాంతో పురాణం అంతా కూడా అలాగే తెలుగు నవలు చదివినట్టుగా చదివేసి వాళ్ళం, తెలుస్తూ ఉండేది. గరుడ పురాణం పుస్తకం కనపడింది, అది తీసి చదివేస్తున్నా. నేను యంగ్ మ్యాన్, చదువుతుంటే మా పెదనాన్నగారు, ఆయన వేద పండితులు, ఆయన అడిగారు ఏమిట్రా ఏదో పుస్తకం చదువుతున్నావు ఏమిటి. ఊరికే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ చదువుకునే వాళ్ళంటే సరదా కూడాను. అరుగు మీ గుర్తుని చదివిస్తుంటే ఏమిట్రా చదువుతున్నావు పుస్తకం అని అడిగారు. అంటే నేను గొప్పగా గరుడ పురాణం అని చెప్పాను. అనేప్పుడు ఇలారా ఒక్క లెంపగా పెట్టి ఈ పుస్తకం కానీ పట్టుకొచ్చావు, పెట్టు లోపల పెట్టు. చక్కగా శుభం ఉన్న ఇంట్లో కూర్చుని గరుపురాణం చదువుతున్నట్టు గరుడ పురాణం అని కోపపడ్డారు. అంటే ఏమండి పెదనాన్నగారు, ఏమిటి మీ సమస్య ఏమిటంటే గరుడ పురాణం చదవకూడదు, నీ సంస్కృతం వస్తే సంస్కృతం వచ్చినట్టు ఉండాలి, గరుడ పురాణం ఎవరైనా పోయినప్పుడే చదవాలని చెప్పారు. ఆ తర్వాత నేను రహస్యంగా తీసి చదివేశాను. ఎందుకంటే మీరు దేన్నైతే నిషేధిస్తారో అది ప్రచారంలోకి వచ్చేస్తుంది. రహస్యంగా చదివేస్తే దాంట్లో అంతా ఇదే, ఆ జీవుడు ఇక్కడ ఉంటాడు, అక్కడికి పోతాడు, వీడు తద్దినం పెడితే అలాగా, తద్దినం పెట్టకపోతే అలాగా, దానం చేస్తే ఇది, గోదానం చేస్తే అది, ఇలాగ పోతూ ఉంటుంది. గోదానం చేస్తే ఆ గోవు తోక పట్టుకుని వైతరిని దాటేస్తాడు అని ఉంటుంది. అంటే అర్థం ఏంటండి, అంటే అర్థం ఏంటండి, మన వాళ్ళు దాన్ని లిటరల్గా తీసుకుంటారు. వీళ్ళకి ఇంతకంటే అజ్ఞానం ఇదే కానీ మరొకటి లేదు. ఇప్పుడు కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదలేవు అనే సామెతలో ఫిజికల్గా తీసుకోకూడదు, గోవు తోక పట్టుకుని దాటేస్తాడు అంటే అర్థం ఏంటి అంటే గోదానం చాలా పుణ్యం రా, ఆ మహాపుణ్యం చేత నీవు అధికమే ఆ పెద్ద ఆటంకాన్ని నువ్వు దాటుతావని అర్థం. ఇప్పుడు మీరు అమెరికా వెళ్తున్నారు కదా, మీ కొంగు పట్టుకుని నేను కూడా అమెరికా వచ్చేస్తానంటే అర్థం ఏంటండి? అంటే ఇంక టికెట్ కొనుక్కోర్లేదు, ఏం కొనుక్కోర్లేదు, ఆ కొమ్ము పట్టుకుంటే కొంగు పట్టుకుంటే వెళ్ళిపోతాడనా? అరే క్యా భాయ్, రూపకం అనేటువంటి విషయమే తెలియక రూపకం అనేది ఒకటి ఉంటుంది, ఆ మెటఫర్ని అలా వాడతారు అని ఇంత బేసిక్ నాలెడ్జ్ కూడా లేకపోతే, అంచేతనే చెప్పాను పురాణాల ఊబిలో
సమాజం దిగబడిపోయి ఉన్నది. గోవు తోక పట్టుకుని వెళ్ళిపోతాడంటే వీడు నిజంగానే ఫిజికల్గానే ఈ గోవు తోక పట్టుకుని వెళ్ళిపోతాడని అనుకుంటాడు వీడు. ఎనీవే, సో ఇక్కడ ఆత్మ కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ఏమంటే అక్కడ ఆత్మ అంటే జీవుడు, ఇక్కడ ఆత్మ అంటే పరబ్రహ్మ. అందులో సమష్టిలో వచ్చేసేపటికి పరబ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయారు. అది ఇది ఒకటెలా అవుతుంది, వన్ టు వన్ కరస్పాండెన్స్. అంటే శంకరులు ఏమంటున్నారంటే, పరమార్థత పరమాత్మ విజ్ఞానాత్మనో భేదాభావాత్. ఏం పర అదేం సమస్య కాదన్నారు. ఏమన్నా ఇప్పుడు వీడు జీవుడు అంటారా దేవుడు అంటారా? అంటే నీకేది కావాలి, నీకే సందర్భం కావాలి? అంటే కాదండి, పెళ్ళాం బిడ్డలతో ఏదో తంటాలు పడదు, ఆ జీవుడే కాదండి. అక్కడ పరమాత్మతోటి కరస్పాండెన్స్ అయితే దేవుడే. ఏదో ఒకటి చెప్పు, నువ్వు సందర్భం ఏమిటో చెప్పు. అంటే సందర్భాన్ని బట్టి చెప్పడమేనా? అంటే మూలంలో భేదమే ఉండదా? ఉండదు. మూలంలో విజ్ఞానాత్మ పరమాత్మలకు భేదం ఉండదు. ఇప్పుడు ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఈయన ఆఫీసరా లేకపోతే ఒక యంగ్ లేడీకి భర్తయా చెప్పండి అని అడిగారు అనుకోండి, ఈజీ అన్ ఆఫీసర్ అది ఈజీ ది న్యూలీ మ్యారీడ్ యంగ్ మ్యాన్ అని అడిగారు అనుకోండి, ఏం సమాధానం చెప్తారు? అరే కాంటెక్స్ట్ని బట్టి ఉంటుందా? ఏమిటి కాంటెక్స్ట్? ఆఫీస్కి వెళ్తే ఆఫీసరు, అత్తారింటికి వెళ్తే న్యూలీ వెడ్ యంగ్ హస్బెండ్. కాంటెక్స్ట్ని బట్టి ఉంటుంది. అలాగే విజ్ఞానాత్మ పరమాత్మలకు ఇప్పుడు అక్కడ కాంటెక్స్ట్ ఏమిటంటే, ఇంద్రియాలని మనస్సుని వశంలో పెట్టుకోవాలి, జీవుడే విజ్ఞానాత్మ. ఏమండి, ఇక్కడ పరమాత్మతో కరస్పాండెన్స్ వస్తుంది, ఏమీ సమస్య కాదు, కరస్పాండెన్స్ వచ్చేస్తుంది. ఎందుకంటే విజ్ఞానాత్మ పరమాత్మనోహ భేదాభావాత్. చాయ్ వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్కి భేదము లేదు. అదే తదేవం శరీరమేవ ఏకం పరిశిష్యతే. ఏమంటే నేను కనుక అక్కడ రాసి మీకు అన్ని కరస్పాండెన్స్ చూపించాను, భాష్యకారులు అలా చూపించరు. ఆయన ఏమంటున్నారంటే, అక్కడ శరీరానికి మీరు అకౌంట్ చూపించడం అదొక్కటి మిగిలి ఉన్నది. అక్కడ అవతల వైపు శరీరం ఒక్కటి మిగిలి, అన్నిటికీ అన్నీ వచ్చేసేయి, శరీరం ఒక్కటి మిగిలి ఉన్నది. ఇతరాని ఇంద్రియాదీని ప్రకృతాన్యేవా. ఇంకా ఇంద్రియములు విషయములు మనస్సు బుద్ధి అవన్నీ ప్రకృతములే. ప్రకృతములు అంటే అక్కడ చెప్పినవే ఇక్కడ చెప్పారు. సమష్టి వ్యష్టి పోన్లండి, సమష్టి వ్యష్టి అది ఒక్కటి తేడాగా చెప్పారు. తేడాగా చెప్పినా అక్కడ చెప్పిన బుద్ధియే ఇక్కడ. వ్యష్టి బుద్ధి అన్నా అదే, సమష్టి బుద్ధి అన్నా అదే, రెండు అన్నా అదే. అవన్నీ అక్కడ ప్రకృతములే, ఇక్కడ మళ్ళీ చెప్పబడ్డాయి. శరీరం ఒక్కటే మిగిలి ఉన్నది కరస్పాండెన్స్ లేకుండా. అసలు ఇదంతా ఎందుకు చెప్పినట్టు, పరమ పద దిదర్శ యషయా సమనుక్రామన్. వీటన్నింటినీ ఒక వరసలో చెప్పుకుంటూ వచ్చారు, చక్కటి వరస. ఇంద్రియేభ్య పరాహ్యర్థాహ అని వరస. ఈ వరస ఎందుకంటే వీడిని చేపట్టుకుని మెట్లెక్కిస్తున్నారు. ఇంద్రియములు ఉన్నవి, విషయములు గలవు. విషయములు బయట ఉన్నాయనుకోకు, బయటే ఉండదు, నీ చైతన్యంలోనే ఉంటాయి. అసలు విషయములు అంటే ఏమిటనుకుంటున్నావు నువ్వు? ఇంద్రియానుభవములే విషయములు. శబ్దము అంటే ఏమిటనుకుంటున్నావు? శబ్ద అనుభవమే. అనుభవానికి బయట శబ్దం అంటూ ఏం ఉండదు. రూపానుభవమే రూపము, రసానుభవమే రసము. కాబట్టి ఇంద్రియముల కంటే అనుభవములు, ఇంద్రియానుభవములు గొప్పవి. మనస్సు లేనిదే ఇంద్రియానుభవం ఉండదు. కాబట్టి ఇంద్రియానుభవముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే భోక్త గొప్పవాడు ఆ పరమ, అదే పరమాత్మ, అదే పరమ పదము. నువ్వు భోక్త దగ్గరికి వెళ్ళిపో, వెళ్ళిపోయి ఆ భోక్త ఎక్కడి నుంచి వచ్చాడో చూసుకో. హూ యామాయి ఆర్ వాట్ యామాయి, అది ఎక్కడికి పోతావో అదే పరమ పదము. కాదండి, మేము విష్ణోః పరమ పదం, అదే విష్ణోః పరమ పదం. అది దేహానికి పరిమితమై ఉంది లేదు, దేహానికి పరిమితమై లేదు. కుండలో ఉన్న ఆకాశము కుండకి పరిమితమై ఉన్నదా? మీ అజ్ఞానం చేత మీకు అలా అనిపిస్తోంది. అది దేహానికి పరిమితమై లేదు. దేహము దాని చుట్టూ ఉన్నది తప్ప దాన్ని హద్దు పెట్టి లేదు.
ఇప్పుడు ఈ గోడ ఆకాశంలో గోడ ఉంది అంతే, ఆకాశానికి హద్దు కట్టి లేదు, అది ఊరికే ఉంది. ఆకాశానికి హద్దు ఏమీ కాదు ఈ గోడ, ఎందుకంటే గోడ అవతల ఆకాశమే ఉన్నది, ఇవతల ఆకాశమే ఉన్నది, గోడ లోపల ఆకాశమే ఉన్నది, గోడ ఆకాశము నందే ఉన్నది. ఇప్పుడు నది వెళ్తూ ఉంటుంది, వీళ్ళు ఏం చేస్తారంటే స్నానం చేయడం కోసమని రెండు రాట్లు పాతి మధ్యలో గడ కడతారు. ఇప్పుడు ఈ గడ నదికి హద్దును కలిగిస్తుందా? లేదు, అటు నదే ఇటు నదే, ఊరికే ఒక ఒక అభిప్రాయం. ఈ గడకి యువతల వైపు, గడ అంటే బొంగు, ఒక బ్యాంబూ స్టిక్, దానికి యువతల స్నానం చేయంటారా, అవతలకి వెళ్తే మీరు తట్టుకోలేరా స్పీడ్ అనే అభిప్రాయం, ఒక సేఫ్టీ మెషరే అంతే తప్ప ఇట్ డజంట్ డివైడ్ ద రివర్ ఇంటూ టూ. ఈ గోడ ఇట్ డజంట్ డివైడ్ ద స్పేస్ ఇంటూ టూ. కాబట్టి పరమపదము ఇక్కడ ఉన్నదే పరమపదము. ఏమన్నా ఇక్కడ మొదలు పెడతారు, ఒక్క అడుగు ముందు వేసేప్పటికీ ఇక్కడ పోతుంది. ఇంద్రియానుభవం అనేప్పటికీ ఇంద్రియానుభవము ఇక్కడి నుంచి ఒక మైల్ దూరంలో ఉన్నది చూస్తున్నా, అప్పటికే వ్యాపకత్వం వచ్చేసింది. మనస్సు అంటే మరీ వ్యాపకము, సమష్టి బుద్ధి అంటే మొత్తం బ్రహ్మాండానంతరం వ్యాపించి ఉంటుంది. మంచిది. ఇక పరిశిష్యమానేన ఇహ అంత్యేన అవ్యక్త శబ్దేన పరిశిష్యమాణం ప్రకృతం శరీరం దర్శయతి ఇతి గమ్యతే. కాబట్టి ఈ క్రమంలో అన్నిటికీ అన్ని ప్రకృతములు సరిపడిపోగా ఒక్కటి మిగిలి ఉన్నది అవ్యక్తం. అక్కడ శరీరముకి కనెక్షన్ ఏమీ లేదు, కాబట్టి ఈ అవ్యక్తమే ఆ శరీరము, ఆ శరీరమే ఈ అవ్యక్తము అని పరమాత్మ చూపిస్తూ ఉన్నాడు. దర్శయతి చ, దర్శయతి అనే మాటకు కూడా ఇక్కడ అర్థం వచ్చేసింది. సూత్రంలో దర్శయతి అని ఉంది కదా, అయితే అవ్యక్తం శరీరం ఎలా అవుతుంది చూద్దాం. ముందు ప్రస్తుతానికి మ్యాచింగ్ చూడండి. శరీరేంద్రియ మనోబుద్ధి విషయ వేదనా సంయుక్తస్య హి అవిద్యావతో భోక్తుః శరీరాదీనాం రథాది రూపక కల్పనయా సంసార మోక్షగతి నిరూపణేన ప్రత్యగాత్మ బ్రహ్మావగతి ఇహ వివక్షిత. ఇది కఠోపనిషత్తు మీద అద్భుతమైన వ్యాఖ్యానం. ఈ అధికరణం అంటే ఉపనిషత్తు బాగా చదువుకుని తత్వం బాగా తెలుసున్న వాళ్ళు దీంట్లో ప్రవేశిస్తే దాని లోతుని బాగా తెలుసుకోగలుగుతారు. ఇహ వివక్షిత ఈ ప్రకరణం, ఇది కఠోపనిషత్తులో ఉన్న ప్రకరణం. ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటి? అక్కడ శృతి ఏం చెప్పదలుచుకుంది అంటే ప్రత్యగాత్మ బ్రహ్మావగతి ఇహ వివక్షిత. అక్కడ ఏమని ప్రారంభమైందంటే సో ఆత్మానం రథినం విద్ధి అని మొదలుపెట్టి నువ్వు ఒక రథస్వామివి, ఈ దేహమే రథము అని మొదలుపెట్టారు. ఏమిటండి ఈ దృష్టాంతం ఏమిటి, ఇది ఎక్కడికి తేలుతుంది ఇది అంటే చూడు, నీ యొక్క అంతరతమమైన ఆత్మ ప్రత్యగాత్మ, ప్రత్యేగాత్మ అంటే వెనక్కి పోతూ ఉండాలి, దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి భోక్త ఆత్మ, భోక్త అయితే అహంకారము, దాని వెనుకాల ఉన్న శుద్ధ చైతన్యము ఆ క్షేత్రజ్ఞతత్వము, దాన్ని సాక్షి చైతన్యము, దాన్ని ప్రత్యేగాత్మ అంటారు. ప్రత్యేగాత్మ అని ఎందుకన్నారు, ప్రత్యక్ వెనక్కి వెళ్ళగా 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 దొరికినది, అది మీ స్వరూపము ప్రత్యేగాత్మ. ఆ ప్రత్యేగాత్మయే పరబ్రహ్మ. అంటే ఏ పరబ్రహ్మ అండి, ఏ పరబ్రహ్మ, ఈ జగత్తంతా ఏ పరబ్రహ్మ నుంచి పుట్టిందని నువ్వు అంటున్నావో ఆ పరబ్రహ్మయే. అది అది సాక్షాత్కారం. అవగతి అంటే సాక్షాత్కారం. అటువంటి విజ్ఞానము మనకి కలగాలి అని శృతి యొక్క అభిప్రాయం, అందుకోసం మొదలుపెట్టింది. అయితే వీడు ఎలా ఉన్నాడు, అవిద్యావతో భోక్తు,
వీడి యొక్క ప్రత్యేగాత్మ పరబ్రహ్మ. కానీ వీడికున్న ప్రస్తుత పరిస్థితి ఏమిటో తెలుసిన, భోక్త అయి కూర్చున్నాడు. భోక్త వచ్చింది కాకడ, వీడు భోక్త అయి ఉన్నాడు. భోక్త అంటే ఏమిటో తెలుసునండి, అజ్ఞానంలో ఉన్నప్పుడు భోక్త అంటే ఈ భోగములను కోరువాడు. జ్ఞానంలో భోక్త అంటే భోగ్యములను ప్రకాశింపజేయువాడు. ఇక్కడ వీడు అవిద్యావత, వీడు అజ్ఞాని, భోక్త, అందరూ భోక్తలు. ఇప్పుడు వీడు పెళ్లి చేసుకుంటాడు, ఎందుకని ఆవిడ మీద ప్రేమతో పెళ్లి చేసుకుంటాడా? ఇప్పుడు పెళ్లి చేసుకునే ముందు ఆవిడ నక్షత్రం ఏమిటని అడుగుతాడు. ఎందుకు ఎందుకు నక్షత్రం ఎందుకు, చూడడానికి ఎలా ఉందో, అందంగా ఉంది, కట్నం ఇస్తున్నారు, అందమైన అమ్మాయి, పెళ్లి చేసుకో, నక్షత్రం ఎందుకు నీకు అంటే, మంచి నక్షత్రం కాకపోతే, కాకపోతే ఏమవుతుంది, ఆవిడ కష్టం కలుగుతుందనా? మంచి నక్షత్రం కాకపోతే నాకు ఆ సంసారంలో భోగము ఇబ్బంది అవుతుందేమో కదా. కాబట్టి వీడికి, వీడి ప్రేమ ఎక్కడ ఉన్నదంటారు, ఆవిడ మీద ఉందా, వాడి మీద ఉందా, తన మీద ఉందా? తన మీద కదా భోక్త. పెళ్లి చేసుకుంటే తన మీద ప్రేమతో చేసుకుంటాడు. ఏమండి, తప్పేం కాదు, ఉన్న విషయాన్ని తెలుసుకోవాలి. చాలామంది ఏమని చెప్తారు, మేము ధర్మాన్ని పరిరక్షిస్తున్నాం. ధర్మాన్ని పరిరక్షిస్తున్నాడా? దీని మీద చర్చ వచ్చింది. మీమాంసకులు ఉన్నారు, కామ్యకర్మల్ని వేదం చెప్పింది, వేదాన్ని పరిరక్షించడం కోసం కామ్యకర్మల్ని చేస్తున్నాడు అన్నారు. అంటే శంకరులు అన్నారు, చూడు ఈ కథలు నాకు చెప్పకు నువ్వు, ఎవరినైనా చూసి వాడి చెవిలో పువ్వు పెట్టి వెళ్ళు, ఈ కథలు చెప్పకు. వేదాన్ని పరిరక్షించడం కోసం చేయట్లేదు వీడు కామ్యకర్మల్ని, తన రాగద్వేషాల కోసం చేసుకుంటున్నాడు కామ్యకర్మ. వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఎందుకు చేస్తున్నాడు? వెంకటేశ్వర స్వామి కోసం చేస్తున్నాడా? తన రాగద్వేషాల కోసం చేసుకుంటున్నాడు. కాబట్టి వీడు భోక్త, అజ్ఞాని. వీడిని గట్టెక్కించాలి. వాడికి చెప్పారు, అరే నువ్వు భోక్తవి మంచిదేరా, భోగం ఉండాలంటే కూడా శరీరం ఉండాలి కదా, ఆ శరీరమే రథం అనుకో, ఇంద్రియములు గుర్రములు అనుకో అని మొదలుపెట్టి చెప్పారు. చెప్పి తర్వాత నీవు భోక్తవి, భోక్తృత్వం నీకు ఎక్కడి నుంచి వచ్చింది, శరీరము అనుభవానికి రావాలి, ఇంద్రియములు అనుభవానికి వస్తూ ఉండాలి, మనస్సు అనుభవానికి రావాలి, బుద్ధి అనుభవానికి రావాలి, ఇవన్నీ అనుభవానికి వస్తేనే నీ భోక్తృత్వం ఉంటుంది, లేకపోతే ఉండదు. శరీర ఇంద్రియ విషయ మనో బుద్ధి విషయ వేదనా సంయుక్తస్య, వేదన అంటే జ్ఞానం, అనుభవం. సో ఆత్మేంద్రియ మనోబుద్ధి భోక్తేత్యాహుర్మనీషిణ, ఆత్మేంద్రియ మనోయుక్త భోక్తేత్యాహుర్మనీషిణ. ఇక్కడదే, అక్కడే ఉంది. ఆత్మ అంటే దేహం, ఇంద్రియములు, మనస్సు, వీటన్నిటితో కూడి నీవు భోక్తవవుతావు. అటువంటి నీ స్వరూపమును నీవు తెలుసుకోవాలి. కాబట్టి ఇవన్నీ ఉంటేనే నీకు భోక్తృత్వం. లైక్ వాట్? రథము. వాడు ఎంజాయ్ చేస్తున్నాడు రథం. రథం ఎప్పుడో ఎంజాయ్మెంటే, ప్రతివాడు నడిచిపోతుంటే వీడు రథంలో వెళ్తాడు, అదొక ఎంజాయ్మెంటు. వాడు భోక్త. వాడి భోక్తృత్వం చక్కగా సాగాలంటే ఎలా ఉండాలి? ఆ గుర్రాలు బాగుండాలి, ఆ రథము ఇరుసోవి బాగుండాలి. ఆ గుర్రాలు కనుక పొగరుమోతు గుర్రాలు అనుకో, ఆ రథం గోతిలో పడుతుంది. వాడు ఆ భోక్త ఏమవుతాడు, హాస్పిటల్కి పోతాడు. నడిచి వెళ్ళేవాడు ఫుట్పాత్ మీద బాగానే పోతూ ఉంటాడు, ఈ కారులో వెళ్ళేవాడు ఎక్కడ ఉంటాడు, హాస్పిటల్లో ఉంటాడు. కాబట్టి ఈ గుర్రాలని కంట్రోల్లో పెట్టుకోవాలి. అలాగే ఇంద్రియములను వశంలో పెట్టుకో, వాటిని ఇష్టం వచ్చినట్టు పరుగులు తీయనివ్వద్దు. మనస్సును నీ వశంలో పెట్టుకో, లేకపోతే ఈ శరీరం రోగం వచ్చేస్తుంది. నీవు చక్కగా నీ భోక్తృత్వమైనా కూడా సరైన పద్ధతిలో చేసుకో. నీ భోక్తృత్వం సిద్ధించడమే కాదు, అంతతో గత్వ నీ యొక్క పరమాత్మ స్వరూపమే నీకు తెలుస్తుంది అని మొదలుపెట్టింది శృతి. అలా మొదలుపెట్టి తథాచ శృతి వీడికి ఆ పరమాత్మతత్వాన్ని బోధించటానికి పూనుకుంది అని మనకి స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే అక్కడే ఏమని చెప్తోందంటే, శృతి అక్కడే అదే టాపిక్లో, ఏష సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశతే దృశ్యతే త్వగ్రియయా బుద్ధ్యా
సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. నువ్వు భోక్తవి, నీది రథం ఉన్నది, శరీరము రథము, ఇంద్రియములు గుర్రములు అని మొదలుపెట్టి చూడమ్మా, ఈ ఆత్మ అన్నది రహస్యంగా ఉందిరా, నీ లోపలే ఉంది. నీ లోపలే కాదు, సకల ప్రాణుల యందు ఉన్నది, రహస్యంగా ఉన్నది, గూఢ దాచిపెట్టబడి ఉన్నది. దాచిపెట్టారు దాన్ని, గూహనము అంటే దాచిపెట్టుట, ఆ హా నుంచే ఢా వచ్చింది, దాచిపెట్టబడి ఉన్నది. సో ఈ ఆత్మ అది అంచేతనే తెలియటం లేదు. నా ప్రకాశతే, ఇప్పుడు వజ్రం ఉంది ఎక్కడండి ప్రకాశించట్లేదు, ఏమిటంటే మరి లోపల దాచిపెట్టారు దాన్ని, అంచేత ప్రకాశించట్లేదు. నా ప్రకాశతే, కానీ నువ్వు సూక్ష్మమైన బుద్ధితో తెలుసుకుంటే నీకు దొరికిపోతుంది. ఎటువంటి సూక్ష్మమైన బుద్ధి అంటే, కొన పదును పెట్టిన కొన ఎంత సూక్ష్మంగా ఉంటుందో, సూది మొన ఎంత సూక్ష్మ, అగ్రియయా బుద్ధ్యా, సూది మొనవలే సూక్ష్మమైన బుద్ధితోటి నీకు ఆ తత్వము తెలిసిపోతుంది. అంటే మీకు బుద్ధికి ఆ విధమైనటువంటి సూక్ష్మత్వాన్ని మీరు నేర్పాలి. సాధారణంగా బుద్ధి తోక పట్టుకుని ఆవు తోక పట్టుకుని నేను వైతరిని దాటేస్తాను అనుకుంటాడు వీడు. అంటే వాడు ఏమనుకుంటాడంటే, అక్కడ నది ఉంది, అది నాకు అడ్డు వస్తుంది, ఈ ఆవును మనం దానం చేసినట్లయితే ఈ ఆవు అక్కడ మనకి సప్లై చేస్తారు, ఇదే ఆవు, అప్పుడు నేను ఇలా తోక పట్టుకుంటాను, అది ఎగిరి అటువైపు దింపేస్తుంది అని అనుకుంటున్నాడు వీడు. అంటే అర్థం ఏంటంటే, వీడి బుద్ధి బండబారిపోయింది అని అర్థం. అలా ఉండకూడదు, దాన్ని సూక్ష్మం చేసుకోవాలి. లిటరల్గా అలాగ ఎక్కడైనా ఉంటుందా, ఉండదు కదా. సూక్ష్మంగా ఆలోచించడం అభ్యాసం చేయాలి. ఇది దృష్టాంతము, రూపకము. రథం అంటే రథమని కాదు, దేహము. ఇంద్రియములంటే గుర్రములంటే నిజంగా గుర్రాలు పట్టుకొచ్చారని, అవి అరబ్బీ గుర్రాలా లేకపోతే మరో గుర్రాలా అని అలా కాదు, ఇంద్రియములు అని సూక్ష్మంగా తెలుసుకోవాలి. తర్వాత ఈ పదును పెట్టడము, కొన చాలా సూక్ష్మంగా ఉండాలి అన్నదానికి అర్థం ఏంటంటే, ఎప్పుడైనా నేను ఇంకా వివరంగా చెప్తాను, ప్రస్తుతం సరళంగా చెప్పేస్తున్నాను. కండిషనింగ్ ఉండకూడదు, కండిషనింగ్ పెట్టి ఉండకూడదు. ఇప్పుడు కండిషనింగ్ ఎలా ఉంటుంది, ఇప్పుడు మీరు రోజు దేవుడికి కళ్యాణం చేస్తూ ఉన్నారనుకోండి, కొంతకాలం ఎప్పటికి మీలో ఎటువంటి కండిషనింగ్ వచ్చేస్తుంది, దేవుడు ఆయనకి ఇద్దరు భార్యలు కళ్యాణము మనమేమో సపరేట్గా ఉన్నాము అనే కండిషనింగ్లో వచ్చేస్తుంది. ఆ కండిషన్లో ఉన్నవాడికి ఏది చెప్పినా కళ్యాణం అనే అంటాడు వాడు. మీకు ఆ లిటరేచర్ చూసినట్లయితే దాంట్లో ప్రతి అంశంలోనూ ద్వైతాన్ని కళ్యాణాన్ని ఒక ఫ్యూడల్ సంస్కృతిని నింపేసి పెట్టారు. ఏదైనా దాంట్లోకే పోతుంది. అలాంటి కండిషనింగ్ ఉండకూడదు. ఎలా ఉండాలి, కళ్యాణము అంటే మంగళము, పరమాత్మకి బుద్ధి శ్రీదేవి భూదేవి. శ్రీదేవి అంటే ఏమిటి, ఈ సృష్టిలో ఉండే సౌందర్యమంతా శ్రీ, అది పరమాత్మ నుంచి ఎప్పుడు సెపరేట్ చేయడానికే వీల్లేనిది. ఈ భూమండలాన్ని ఆ పరమాత్మయే ఆవేశించి మనల్ని నిలబెడుతున్నాడు కాబట్టి ఆయన భూమి కూడా ఆయన యొక్క స్వరూపమే, ఆయనకంటే భిన్నంగా లేనే లేదు. అందుకోసం దేవి అన్నారు, ఆయన దేవుడు. దేవుడి కంటే ప్రకాశము, దీపం కంటే కాంతి భిన్నంగా ఉంటుందా, కలిసిపోయి ఉంటుందా? మరి అలా అర్థం చేసుకోవాలి. కానీ కళ్యాణం అంటే ఫిజికల్గా రోజు కళ్యాణం అనుకున్న అలాగా క్యా బాత హేది, వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్. కాబట్టి ప్రతిదాన్ని కూడా సూక్ష్మంగా అర్థం చేసుకునే ప్రయత్నము చేయవలెను. అంటే మీరు అనొచ్చు, ఏమో చేసుకుంటున్నారేమో అనొచ్చు, చేసుకోవటం లేదు. ఎందుకని, సూక్ష్మంగా అర్థం చేసుకున్నవాడు అక్కడతో ఆగిపోతాడు. ఇప్పుడు దీన్ని మీరు సూక్ష్మంగా అర్థం చేసుకున్నారనుకోండి, యూ డోంట్ పుల్ ఇట్ ఇన్ దిస్ డైరెక్షన్ దట్ డైరెక్షన్. అదే స్థూలంగా ఉన్నవాడు అనుకోండి, ఏమంటే చక్రానికి కాడి విరిగిపోతే ఏం చేస్తారండి అని అడుగుతాడు. అంటే అలా కాదురా, అక్కడ నిజంగా చక్రాలు కాడి అలాంటివి ఉండవమ్మా అని చెప్తే, మరి లేకపోతే మరి మీరు అలా ఎందుకు చెప్తున్నారండి అంటాడు. అంటే వాడికి సూక్ష్మంగా తెలుసుకునే శక్తి ఉండదు. కాబట్టి బండబారిపోయిన బుద్ధితోటి పని అవ్వదు. ఎప్పుడైతే బుద్ధి ఎలా బండబారిపోతుంది, మరి మీరు నన్ను అడిగితే చెప్తాను నేను, వెన్ యు ఆర్ ఓపెన్.
ఎప్పుడు కూడా ప్రతిదానికి డూడు బసవన్నా అన్నట్టుగా తలకాయ ఊపుతో నమ్మకాలు విశ్వాసాలు పెట్టుకుని అనేక భయములతో జీవిస్తూ ఉంటే మీ బుద్ధి బండబారిపోతుంది, దానికి డల్గా తయారైపోతుంది, దానికి అసూక్ష్మత్వం ఉండదు. మీరు ప్రతి కండిషనింగ్ని మీరు పరిశీలనకి పెట్టి యూ డోంట్ యాక్సెప్ట్ ఎనీ కండిషనింగ్, ఎన్ని కథలైనా చెప్పు నే వింటా, కానీ కండిషనింగ్ అన్నది లేదు. అంత ఓపెన్ మైండెడ్గా ఉండాలి మనస్సు, ప్లయబుల్గా ఉండాలి. ప్లయబుల్ అంటే అది కరిగించిన బంగారంలాగా ఏ రూపంలోకి కావలిస్తే ఆ రూపంలోకి వెళ్ళగలుగుతుంది, కానీ ఏ రూపాన్ని తన స్వంతం చేసుకోదు. ఓపెన్, మీరు చెప్పండి నేను వింటా, దేన్నైనా వినడానికి సిద్ధమే, వినదగునెవ్వరు చెప్పినా బాలాదపి సుభాషితం, కానీ యుక్తియుక్తమైన దానిని మాత్రమే స్వీకరిస్తాము. వినడానికి అభ్యంతరం లేదు, పరిశీలించడానికి అభ్యంతరం లేదు. వాడెవడో చెప్పాడు, వాడు మనవాడు కాదు పరాయి వాడు చెప్పాడు, అయినా కూడా మంచి చెప్తే రెడీ టు టేక్ ఇట్. మనవాడే ఉన్నాడు, ఏదో అర్థం అర్థం లేనిది ఏదో చెప్పాడు, నో. ఆ రకమైనటువంటి కండిషనింగ్ లెస్ బుద్ధి ఉన్నప్పుడు మాత్రమే ఆత్మతత్వము ప్రకాశిస్తుంది. సూక్ష్మమైన దృష్టి గల మహాత్ములు మాత్రమే ఆత్మతత్వాన్ని తెలుసుకోగలుగుతారు. అంటే అభిప్రాయం, మీరు కూడా అటువంటి సూక్ష్మ బుద్ధిని సంపాదించండి. ఇది వైష్ణవస్య పరమపదస్య దురవగమత్వముక్త్వా. కాబట్టి ఈ విష్ణువు సర్వవ్యాపకుడైన విష్ణువు నీ హృదయంలో ఆత్మచైతన్య రూపంగా ఉన్నాడు. మీరు పొందదగిన లక్ష్యము అది మాత్రమే వైష్ణవ పరమ పదము, కానీ అది పొందుట మాత్రము మీరు అనుకుంటున్నంత సరళము కాదు. మీరు మీ బుద్ధిని అలాగేట పెట్టుకుని మీ విశ్వాసాలని మీ భయాల్ని మీరు అలాగేట పెట్టుకుని మీ యొక్క కర్మకాండని మీరు అలాగేట పెట్టుకుని మీ ఉపాసన బాహుల్యమును ద్వైతమును ఏమీ కదలపకుండా అలాగేట పెట్టుకుని ఇదంతా శంకరాచార్యులు పెట్టేటో వెళ్ళి పైగా దానికి ఏవేవో కథలు కల్పించి పెట్టుకుని మీరు అదేమీ మార్పు చేయకుండా మాకు ఆత్మతత్వము తెలిసిపోతుంది అని అనుకుంటే మాత్రం మీకు తెలియదు. యూ విల్ నాట్ కమ్ టు ఇట్. అత్యంత సూక్ష్మమైన బుద్ధితో దర్శించినప్పుడు మాత్రమే మీరు పట్టుకోగలుగుతారు అని దురవగమత్వముక్త్వా. ఏమంటే ఇది కష్టము అని చెప్పేసి ఊరుకోకూడదు, దాన్ని చేరుకునే మార్గాన్ని కూడా చెప్పాలి. అది కూడా చెప్పారు. ఎలా చెప్పారు? తదవగమార్థం యోగం దర్శయతి. ఇదంతా కూడా 1.3లో ఉంది. ఆ వన్ కఠోపనిషత్తు 1.3 దగ్గర మొదలుపెట్టి ఇదంతా వస్తుంది అక్కడ. యోగము అంటే ఉపాయం, ఆ పరమాత్మను తెలుసుకునే ఉపాయాన్ని చెప్పారు. ఏమండి దారి ఇలా ఉన్నప్పుడు మరి దారి ఎటుంటో ఉపాయం కూడా అటే ఉండాలి, దారిని బట్టి ఉపాయం. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకోండి, కుర్రబండి మీదో ఆటో మీదో వెళ్తారు, రిక్షా మీదో వెళ్తారు. రిక్షావాడు బయట దింపిన తర్వాత ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి నడిచి వెళ్తారు, ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాక రైలు ఎక్కుతారు, విమానాశ్రయానికి వెళ్ళాక విమానం ఎక్కుతారు. దారి ఎలా ఉంటుంది ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చేరుకోవాల్సింది పురుషహాకి చేరుకోవాలి, ఇంద్రియాలతో మొదలై పురుషహాకి చేరుకోవాలి, దారి కూడా ఆ సందర్భానికి తగ్గట్టుగా ఉండాలి. అదే చెప్తున్నారు, యచ్చేద్వాంగ్ మనసి ప్రాజ్ఞ. ప్రాజ్ఞ అంటే బుద్ధిమంతుడు, బుద్ధిమంతుడైన సాధకుడు అంటే విషయం తెలిసి సాధన చేయాలి. అంతేగాని మూర్ఖంగా చేయడం కాదు, విషయం తెలిసి సాధన చేయాలి. అంతేగాని ఆర్కెస్ట్రాను తబలా ఒకటి పెట్టుకుని సాధన చేసేస్తున్నావు అంటూ సాగదీయడం కాదు, ఊళ్ళో వాళ్ళకి నిద్ర లేకుండా తెలిసి చేయాలి. ప్రాజ్ఞ ఏం చేయాలి? వాక్ మనసి యచ్చేత్. దీర్ఘం ఛాందసం, దీర్ఘం హ్రస్వం చేయండి, వాక్కుని మనస్సులో విలీనము చేయవలెను. ఇంద్రియాలను ఏం చేయాలండి? మనస్సులోకి పెట్టాలి కదా మరి, కాబట్టి మనస్సులో విలీనం చేసేయాలి. మరి మనస్సును ఏం చేయాలి? తద్యచ్చే జ్ఞాన ఆత్మని. ఆ మనస్సుని బుద్ధియందు విలీనము చేయవలేను. అంటే మనస్సు అనేకానేకములైన సంకల్పాలు చేస్తూ ఉంటుంది. ఈ సంకల్పములను నేను
గతానికి సంబంధించిన సంకల్పం చేసింది అనుకోండి, నేను ఈ గతమునకు సంబంధించిన సంకల్పములను జారవిడుస్తున్నాను, ఐఎమ్ డ్రాపింగ్ దెమ్, దట్ ఈస్ ది బుద్ధి. అప్పుడు ఆ మనస్సు ఏమవుతుంది? బుద్ధిలో విలీనమవుతుంది. తర్వాత జ్ఞానమాత్మని మహతి నియచ్చేత్, మరి ఆ బుద్ధిలో అనేకములైన సంస్కారములు వాసనలు ఉంటాయి, అవేవో పైకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ బుద్ధిని ఏం చేయాలి? ఆ సమష్టి బుద్ధిలో విలీనం చేసేయాలి. బుద్ధిని సమష్టి బుద్ధిలో విలీనం చేయడం అంటే ఎలాగో తెలుసునండి, ఇక్కడ ఉన్న ఇంగ్లీష్ భాషని ఆ హై స్కూల్ టీచర్తో మొదలుపెట్టి ఎందరో మహానుభావులు ఆ జ్ఞానాన్ని ఇక్కడ పెట్టారు, వారందరికీ దండము అయిపోయింది. అక్కడికి ఏమండి, ఇక్కడ ఉన్న వ్యాకరణ జ్ఞానాన్ని ఎవరో విద్వాంసులు ఇక్కడ నిక్షేపించినారు, పాణిని మహర్షి రాసినాడు, వాళ్ళు పాఠం చెప్పారు, చేత ఇక్కడికి వ్యాకరణ జ్ఞానం వచ్చింది కాబట్టి వారికి దండము అని ఇలాగ మీరు చక్కగా వినయంగా ఉన్నట్లయితే మీ బుద్ధిని మీరు సమష్టి బుద్ధిలో కలిపేసినట్టే. సమష్టిని గుర్తించడమే, అంతా సమష్టి అండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఏమంటారంటే, అమెరికా వెళ్తున్నాడు అనుకోండి, ఇక్కడ ఎంఎస్ చేసి అమెరికా వెళ్తున్నాడు అనుకోండి, ఏమంటారు, వీడు ఎంఎస్ ఎలా చేశాడు, వాడి స్వంత ప్రజ్ఞతో చేశాడని అందరూ అనుకుంటారు. కానీ ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారు, వీడు ఎంఎస్ మీద మేము 10 లక్షలు ఖర్చు పెట్టాము అంటున్నారు. అంటే ప్రభుత్వం ఒక మెడికల్ కాలేజీ పెట్టి, ఒక మెడికల్ కౌన్సిల్ పెట్టి, అక్కడ టీచర్లను పెట్టి ఇంత చేస్తే వీడు ఎంఎస్ పాస్ అయ్యాడు. వీడికున్న బుద్ధి అంతా ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన బుద్ధి, అది వాడి స్వంతం కాదు. అదే ఆ సంగతి గుర్తిస్తే ఏమవుతుంది, అహంకారం పోతుంది. అది గుర్తించకపోతే అహంకారము. అహంకారాన్ని సమష్టిలో విలీనము చేయుట అంటే కేవలము సరెండర్ టు ది హోల్. తర్వాత ఏం చేయాలి, తద్యచ్చేచ్ఛాంత ఆత్మని. ఆ సమష్టి బుద్ధిని ఏం చేయాలి, శాంతమైన ఆత్మయ, అంటే వ్యష్టి బుద్ధి నుంచి సమష్టి బుద్ధి నుంచి వ్యష్టి బుద్ధిలోకి సంస్కారాలు వచ్చాయి, వాటి నుంచి మనస్సులో ఆలోచనలు బయలుదేరాయి, రివర్స్ డైరెక్షన్లో వెళ్ళండి, సమష్టి బుద్ధిలోకి వ్యష్టి బుద్ధిని విలీనం చేస్తాము, ఆ వ్యష్టి బుద్ధి ఆ పరమాత్మలో విలీనమైపోతుంది, ఆ పరమాత్మ శాంతమైన చైతన్య స్వరూపుడుగా ఈ హృదయంలో ప్రకాశిస్తూ ఉన్నాడు అని మీరు నిశ్చలంగా ఉండిపోవుట, వేదాంత సమాధి. అలా మీరు చేసినట్లయితే మీ హృదయంలో ఆత్మరూపంగా ఉన్న పరమేశ్వరుడు మీకు అనుభవానికి వస్తాడు అని దారిని కూడా చెప్పినారు. కాబట్టి టాపిక్ అంతా బాగా కవర్ చేసాం ఈవేళ. ఇంక ఇప్పుడు చెప్పబోయే మాట ఏమిటంటే, ఈ సీక్వెన్స్లో అక్కడున్న శరీరానికి ఇక్కడున్న అవ్యక్తానికి సరిపెట్టుకోవాలి. ఓకే, సరిపెడితే ఏమవుతుంది, కాబట్టి ఇక్కడున్న అవ్యక్తము ఆ రూపకంలోని శరీరమే తప్ప నువ్వు అనుకున్నటువంటి ప్రధానము కాదు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.